నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు డాడీ నేను బాగానే ఉన్నాను గానీ నువ్వు అక్కడ ఆగు దిష్టి తీయాలి ఆ దిష్టి పాట పాడు తరా బాయ్ పుతిలి పుతిలి బాయ్ పుతిలి బాయ్ ఈ బాయ్ సంగతి తరా చెప్తా గానీ నువ్వు పాట పాడొద్దు ముందు నన్ను దిష్టి తీయని అబ్బా అమ్మా ఏదో ఉంది నేను అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరిట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోతా చలో కాశ్మీర్ వద్దు నాన్న అక్కడ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు నిన్ను రానివ్వరు అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్ యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు అప్పుడు నువ్వు వెళ్దు గాని ఏది శాశ్వతం కాదు నాయన నువ్వు లోపలికి రా చెప్తాను మా పెద్దబ్బాయి నెపోలియన్ ఓహో చిన్నోడు మెక్డౌలా అసే ఊరుకో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమెరికన్ హలో ఏదో ఉంది నేను అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని నువ్వు అమీర్ ఖాన్ లా లేవే సల్మాన్ ఖాన్ లా ఉన్నావే నన్ను పరిచయం చేసి చంపేస్తా ఏమండే పరిచయాలకే బాసిపోతారా చచ్చిపోతా నువ్వు నన్ను వాడికి కోకిల అని పరిచయం చేస్తావు వీడు కోకిలా లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోర్డర్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా అచ్చా ఊరుక నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందా నాన్న అందింది నాన్న చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు పిల్లి సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన అచ్చా ఊరుక నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్ ఉంది వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం అయ్యరో అయ్యరో లెటర్స్ తీసుకో శుభం అంటూ మా అబ్బాయి పెళ్లి రిసెప్షన్ జరుగుతుంటే మధ్యలో ఈ పోస్టల్ సర్వీస్ ఏమిటయ్యా అంటే మీ ఇంట్లో పెళ్లి అయితే పబ్లిక్ హాలిడే సరా మోహన్ చూడు రాత్రి అంతా పెళ్లిలో పెట్రోమాక్స్ లైట్ పోసిన వాళ్ళ తీసుకో గుడి నుంచి సత్రం దాకా పెట్రోమాక్స్ లైట్ మోసిన సంగతి వీడికి ఎలా తెలిసింది గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ అమెరికన్ గారికి మన పద్ధతులు ఏవి తెలియవు ఇవ్వు చూసుకోండి ఇవిగోండి ఉత్తరాలు పోస్ట్ మ్యాన్ ఇప్పుడే ఇచ్చి వెళ్ళాడు హాయ్ హాయ్ మాస్టరు మాస్టరు మిస్టరా అబ్బా మా మాస్టర్ అండి నీ అంటున్నా ఫ్రెష్నా నేను ఫ్రెష్ ఏంటండి ఎప్పుడో మధ్యాహ్నం స్నానం చేశారంటున్నా అమ్మయ్యా కొన్ని డైలాగులు గ్యాప్ ఇచ్చి చెప్పకు గుండెలు పగిలిపోతాయి సారీ విష్ యు ఎ వెరీ హ్యాపీ మ్యారీ లైఫ్ ఈ తెల్లవాడికి అదృష్టం కూడానా పాడు మగాడు నోరుతో విషింగ్లో ఫిజికల్ గా మిస్సింగ్లు చిరిగింది పట్ట ఏమిటి నా పెళ్ళం ఆ సైన్స్ లెక్చరర్ తో సోషల్ అఫైర్స్ పెట్టుకుందా ఇప్పుడే నువ్వు ఇంటికెళ్ళి వాళ్ళ కథ తేల్చకపోతే పెళ్ళే నీకు శుభవాళ్లకు ఇంకా నువ్వు ఆలోచించకుండా వెంటనే ఇంటికెళ్ళి నీ ప్రేమలతో నా ప్రేమికుడు క్వార్టర్ పంపించి ఆఫ్ లో ఉన్న విషయాన్ని ఫుల్ గా తేల్చేసుకో తేల్చుకుంటా నేను అసలే అనుమానపు కుక్కని డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ ట్రిక్కులన్నీ లుక్కని ఇప్పుడు ఎందుకండి తర్వాత వెళ్తాను ఇప్పుడే వెళ్ళు వెళ్ళి మీ సైన్స్ మాస్టర్ గారు ఉన్నారో లేరో చూసి చెప్పు ఇప్పుడు బాగుండదండి బాగుంటుంది ఇలాంటి టైంలోనే బాగుంటుంది వెళ్ళు వెళ్ళు అలాగే మీ ప్రైవేట్ సంగతి పబ్లిక్ గా తెలుస్తా అమ్మాయి పుత్లి కోడల పిల్లతో తోడుగా వెళ్ళి నువ్వు కూడా మాట్లాడరా ఒంటరిగానే వెళ్ళని నేను అసలే అనుమానపు కుక్కని సీక్రెట్ గా ఫాలో అయ్యి లుక్కని వీడి ఆవేశం చూస్తుంటే మెస్ ను ముంచేలా ఉన్నాడే ఆగు మాస్టరు మాస్టరు ఏక్ సెకండ్ రేయ్ ఎవరో తలుపు కొడుతున్నారా నేను బిజీగా ఉన్నాను రా బోల్ నువ్వు వెళ్ళి ఓపెన్ చేయి రేయ్ రేయ్ నీ ఫోన్ లో మాట్లాడుతున్నారా వెళ్ళు రేన్సా ఇప్పుడు అయిపోయిందిగా ఓపెన్ చేయి తెరితో ఓకే ఓకే మాస్టరు మాస్టరు అబ్బా మీకోసం ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాను మాస్టరు ఇప్పటికి దొరికారు ఏంటి మాస్టరు ఏంటి మాస్టరు లోపలికి వచ్చేయి లోపలికి రమ్మని పిలుస్తున్నాడు చూసావా చూశాను అమ్ము గట్టిగా కౌగులు ఇచ్చుకున్నారా బాబు అయ్యో మాస్టరు
లోపలికి తలపేసుకున్నాడు. ఇంకా ఏమేం చేస్తాడో? ఏంటి సొంటి, వెళదాం పద. అదిగో బొక్క, ఆ బొక్కలను చూస్తే నీ పిల్లలు లెక్కలన్నీ బయటపడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో నేను అమెరికాన్గా హైదరాబాద్ వచ్చాను. నన్ను రక్షించడం కోసం వీడు అమర్నాథ్ శాస్త్రిగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి కథ రోజుకో మలుపు తిరుగుతూ మమ్మల్ని టెన్షన్లు పడేస్తుంది. యాల్లా, ఈ కథకి ఎలా ముగింపు ఇవ్వాలా అని రోజు మేము పీక్కోలేక లాక్కోలేక చస్తున్నాం. ఈ టైంలో నువ్వేమో మా వెంట పడుతున్నావు. పో, నాగి నీకు నిజం చెప్దామా అంటే మా గుట్టు బయటపడుతుంది. అందుకే నువ్వు కనిపిస్తే చాలు, మేము పరుగువో పరుగు. అర్జెంటుగా ఎక్కాలి, లుక్కాలి. ఎలా ఎలా అయ్యారు ఈ వంద నీదాగా? నాదే పొద్దుటే ఇక్కడ ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా నా కడుపులోనే దాచుకుంటాను మాస్టారు. అమ్మా, కడుపు దాకా వచ్చిందా? ప్రామిస్ ప్రామిస్. అమ్మా, నేను చేయలేదు. నువ్వు నోరు పోయి రాలు. కోకిల, నీకు మిస్ అయిన బుల్లెట్ వీడి తగిలింది, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్దాం సార్. ఇదిగో కోళ్ళమ్మాయి, ఏం చేస్తున్నావు? గిన్నెలు తోముతున్నాను మావయ్య. తోమింది చాలే గాని, ఈ ఉత్తరాలు తీసుకెళ్లి ఆ సైన్స్ మాస్టర్ అమెరికాను మొహాన్ కొట్టి, అలాగే నీ సైన్స్ ట్యూషన్ సంగతి కూడా మాట్లాడుకుని తగలాడు. పెళ్లికి ముందేమో ఇంటర్మీడియట్ పాస్ అంటారు, పెళ్ళైన తర్వాత చూస్తే సైన్స్ లో ఫెయిల్ అయి ఉంటారు. సెప్టెంబర్కైనా కట్టాడవాలిగా. ఏ, ఫెయిల్ అయ్యానని చెప్పుకోవాలంటే క్షేమా? తలెత్తో, ఏమీ ఫీల్ అవ్వకు, ఏది శాశ్వతం కాదు. వెళ్ళిచ్చిరా. మాస్టర్ గారండి, మాస్టర్ గారండి. ప్రేమలత? అరే మాస్టర్ గారి ఫ్రెండ్, మీరు కూడా ఇక్కడేనా? అవును, జంకర్లో కిట్కిట్. ఏంటి నన్ను చూసి తలపేశారు? మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. ఏమండి తలుపు తీయండి, మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి, తలుపు తీయండి. అరే మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. ఏమండి ఆగండి, మాస్టర్ గారండి, మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. అమ్మో యోచిన్, నేను అనుకుంటున్నా వస్తాను. నేను ఏమండి, ఏంది మీ కన్ఫ్యూజన్? ఆగండి, మాస్టర్ గారండి, మాస్టర్ గారి ఫ్రెండ్ గారండి. అయ్యో వెళ్ళిపోయారే. ఏంటిది, రిసెప్షన్ లో మాస్టర్ గారు నన్ను చూసి పారిపోయారు, ఇప్పుడేమో మాస్టర్ గారు ఫ్రెండ్ గారు పారిపోయారు. ఎందుకు ఇద్దరు ఇలా పారిపోతున్నారు? అన్ని నేను నీతో చెప్పినట్టు నువ్వు వాడితో చెప్పకు, ఎందుకంటే మేమిద్దరము బాగా ప్రాణ స్నేహితులం. ఇదే ఇదే వాడు ఉండే క్వార్టర్. కాలింగ్ బెల్ లేదే. ఓ కొట్టదు కొట్టదు కొట్టదు, బొక్కలో నుంచి చూస్తేనే వాడి బొక్కలు మనకు బయటపడతాయి. బ్యాడ్ మ్యానర్స్ అండి. ఎవరు చూడనప్పుడు మంచి మ్యానర్స్. చూడు బొక్కలో నుంచి కనబడుతుందా? చూడు బాగా చూడు, కనబడుతుంది. ఏడు కూడా నా వీక్నెస్ ను బయటపెట్టే టాలెంట్ గాళ్ళు ఈ కాలేజీలోకి రాకుండా చూసుకుంటే ఓకే, లేకపోతే నీ పని. మన లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు రాకుండా క్షుద్ర పూజ చూసావా? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అండి? ఏంటి డ్రిల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు సోలోగా? అవును, డ్రిల్కి డ్రిల్లే చెల్లు. ఇతనెవరు? నేను అమీర్ ఖాన్. ఇతని గురించి అబ్దుల్లా సాబ్ మీకు చెప్పారంట కదా. ఓ ఇతడా? అతడు అబ్దుల్లా గారు ఫుల్ గా నిన్ను నా చేతిలో పెట్టారు. నిన్ను పిసికి పిండి చేసి వండి వరుసలో పెట్టాలి. పరమ నీచమైన క్రైమ్ శిక్షణ పదా. ఏంటి ఈ నెల ఇంకా వడ్డీ అయ్యలేదు? అసలు అప్పే తీసుకుంది, ఇప్పుడు తీసుకో. నాకు డబ్బు అవసరం లేదు భాయ్. నాకు డబ్బు అవసరం ఉంటే 10,000 ఉంటే ఇవ్వయా? నా దగ్గర అంత డబ్బు లేదు భాయ్. నా దగ్గర నుంచి తీసుకోయితే 10,000. ఈ 10,000 వడ్డీ వడ్డీ లేదు, నా చెడ్డి లేదు. రేయ్, నువ్వు ఉప్పు లేకుండా తినగలవు, జిప్పు లేకుండా తిరగలవు, నా దగ్గర అప్పు చేయకుండా బతకలేవురా. మన క్వార్టర్స్ చాలా బాగుంది సార్. క్వార్టర్ హాఫ్ ఫుల్ గా నాదే, రాలోపలరా. కమాన్, ఇదే నీ రూమ్, ఎంజాయ్.
ఇదా యా స్టోర్ రూమ్ లో ఉంది కదా సార్ ఇది యా ఈ స్టోర్ రూమ్ ని స్టార్ రూమ్ గా మార్చుకోవడంలో నీ టాలెంట్ బయటపడుద్ది అక్కడ నువ్వు మార్కులు కొట్టేస్తావు ఇందులో చాలా కష్టం సార్ ఏ కుదరదా నీ నాన్న ఓదొదొదొదొదొ ఆ నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్ ప్రొసీడ్ సార్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి జాగ్రత్తగా విను కొన్ని పళ్ళు 50-50 స్కీమ్ కింద చేసుకోవాలి థాంక్యూ సార్ థాంక్స్ సార్ ఎందుకు థాంక్స్ 50-50 అంటే సగం సగం కదా సార్ కరెక్ట్ నువ్వు డబ్బులు ఇవ్వాలి నేను బ్రాండీ తీసుకొస్తా నువ్వు మోత్తేస్ గ్లాస్ లో పోయి నేను మూతే తాగి పెట్టా ఇదేం 50-50 సార్ నాకేగా బొక్క బొక్క ఫోర్ ఎక్కడా ఆ సార్ ఏంటి సార్ మీరు టార్చర్ నాకు ఆ సరే నేను పెడుతున్న టార్చర్ అంతా నీ మనసులోనే పెట్టుకొని కుమిలిపోవాలి ఎక్కడైనా బయటికి పొక్కావంటే చిక్కి 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 చిత్తడైపోద్ది ఓకే తీసుకో సూట్ కేస్ వెళ్ళి లోపలికి వెళ్ళు దూకు పల్లకి దూకు ఏయ్ ఆ హంసా మై డియర్ నిన్ను కాదు హంసా అవును బ్రదరు ఆ నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు నువ్వేగా చెప్పావు నేనా ఎప్పుడు ఇప్పుడే గూడూరు సాధుపేట ఆ సాధుపేట సెకండ్ సెటప్ అబ్బా నా డ్రిల్లుకు నేనే బిల్ల అమ్మో వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా నాకు ఎప్పుడో తెలుసు నీకు తెలుసా థర్డ్ సెటప్ గురించి అంతే నువ్వు పని చేయి మూడో సెటప్ గురించి అబ్దుల్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ గిరిజన స్త్రీ బ్యూటిఫుల్ గా ఉంటది ప్రేమించి పెళ్లి చేసుకున్నా ప్రేమించిందా అలారా దారికి సదా నీ సేవలు ఏం చేయాలో చెప్పన్నా చిట్టికలో చేసేస్తా పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా అయ్యయ్యో